నెల్లూరు జిల్లా సంఘం ఆనకట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టెండర్లు లేకుండా కనుపూరు కాలువ పనులు ప్రారంభించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 11వ తేదీ వరకు టెండర్లకు సమయం ఉన్నా ముందుగానే పనులు ప్రారంభించి దోచుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనుపూరు కాలువ పరిశీలన కోసం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సిద్ధమయ్యారు. సంఘం ఆనకట్ట వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన టెంటు ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు తొలగించారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. కాకాణిని ఇల్లు దాటకుండా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు మాజీ మంత్రి కాకాణికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాకు తెలియాలి కదా, ఒరే నాకు తెలియాలి కదా, మీరు మీరు ఎందుకు నన్ను తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేయాలి? విషయం చెప్పాలి కదా, ఇప్పుడు మీరు నన్ను వచ్చి ఆపడానికి, సీఎల్ వచ్చి ఆపడానికి విషయం తెలియాలి కదా. సోమిరెడ్డి భయం ఏంది, నా అవినీతి బట్టపాలైపోతుంది, అక్కడికి వెళితే పనులు జరుగుతున్నాయి, ఈ పనులు చూపిస్తారు మీడియాకి, ఆ పనులు చూపిస్తే 11వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి సోమిరెడ్డి అవినీతి కొరడం అనేటువంటిది రుజువు అవుతుంది. దానికోసం ఏం చేయాలి అని అంటే పోలీసులను ఉపయోగించి అడ్డుకోవాలి. డీఎస్పీ గారు ఏం చెప్తున్నారు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి అనుమతి అంటే మేము పరిశీలనకు వెళ్ళడానికి కూడా పోలీసు అనుమతి అవసరం అన్నట్టుగా చెప్తున్నారు. డీఎస్పీ గారు చెప్తున్నారు మీరు వెళ్ళాలంటే మా అనుమతి తీసుకోవాలి అని అంటే పోలీసు అనుమతి లేకుండా మేము వెళ్ళలో నుంచి బయటకు వెళ్ళడానికి కానీ చివరికి ఇంట్లో ఉండడానికి కూడా పోలీసు అనుమతులు అవసరమో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అన్నట్టు జరగలేదు కాబట్టి ఈరోజు మేము అక్కడికి వెళ్ళి చూస్తే వాస్తవాలు, పాప రైతుల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు, వందలాది మంది రైతులు అక్కడ ఉంటాయి, ఎవడో ఒక రైతులు కానటువంటి వ్యక్తులను తీసుకువెళ్ళి వాళ్ళని ఉసిగొల్పడం, వాళ్ళని వచ్చి వాళ్ళ మీదకి దాడి చేయించేటువంటి పరిస్థితి, రైతుల మీదకి దాడి చేయించేటువంటి పరిస్థితిని తీసుకురావడం, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు చూడలేదు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పోలీసులను పెట్టి ఈరోజు తాత్కాలికంగా మమ్మల్ని అక్కడికి పోవడానికి ఆపవచ్చు. మీరు 10 మంది పోవాలి అంటే రైతులు రాబడలేదా, మాతో పాటు జరిగేటువంటి పనులు రైతులు చూడబడలేదా, రైతులు చూడాల్సినటువంటి అవసరం లేదా, అంటే రైతులు కళ్ళు కప్పి మేము ఏమి చేసినా సరే మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, నియంత్రణతో పోకడంతో వెళ్తాం కాబట్టి మీరు ఎవరు మాట్లాడినా ఉపేక్షించమంటే నేను అక్కడికి వెళ్ళాం. ఆ పక్కనే సోరేపాళెం రీచ్ ఉంది, నేను అనేక సందర్భాలు చెప్పా 100 కోట్ల రూపాయలు సోమిరెడ్డి స్కెచ్కి సంబంధించినటువంటి రీచ్కి కూడా వెళ్దాం అనుకున్నాం. అటు వెళితే నేను ఒక అమాయక గిరిజనుడు సోమిరెడ్డి పొండేవా అని చెప్పి ఆయన డ్రెడ్జింగ్ పేరుతో తీసినటువంటి గుంతలో పడి చనిపోయాడు కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్తే డ్రెడ్జింగ్ ద్వారా చేసినటువంటి గుంతలు, అమ్ముకున్నటువంటి ఇసుక విధానం అంతా బయటపడుతుంది, దోపిడీ అంతా. ఈరోజు టెండర్లకు సంబంధించినటువంటి 6 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, మరో 25 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు, అవన్నీ కూడా దొంగ బిల్లులు చేసుకుంటారు. ఎవడైతే దొంగ దొంగ నరిచాడో నిన్న దొంగే దొంగ దొంగ నరిచినట్టుగా నిన్నటిదాకా గొంతు చుంచుకున్నటువంటి కూసినటువంటి సోమిరెడ్డి, వాగినటువంటి సోమిరెడ్డి ఈరోజు మరలా ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి లేదు గీదు అని చెప్పి అధికారం ఉంది కదా అని పోలీసులు ప్రయోగించి మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా, వాస్తవాలు రైతులకు తెలియకుండా అటగించేటువంటి ప్రయత్నం. చంద్రబాబు చెప్తున్నాడు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఎవరిని ఉపేక్షించవని, నేను అడుగుతున్నాను ఈరోజు అక్కడ దోపిడీ జరుగుతుంటే ఆ దోపిడీ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు అనుమతులు